హాయ్ ఫ్రెండ్స్, విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. అయితే మనకి గవర్నమెంట్ జాబ్ న్యూస్ మరియు మనకి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీకు విద్యా ఉద్యోగ సమాచారం అనేది మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. మన ఛానల్ని ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటనే మీరు క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీ మొబైల్కి మెసేజ్ రూపంలో వస్తుంది. ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెక్షన్ బోర్డు నుంచి మనకి డిఎస్ఎస్బి దగ్గర నుంచి ఒక నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఆల్రెడీ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టాలి. అయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది ముఖ్యంగా ఇందులో చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే పెట్టాలి. అయితే ఆన్లైన్ అప్లికేషన్కి మనకి ఆల్రెడీ నవంబర్ 16 నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు లాస్ట్ డేట్ ఇది. మీరు ఇంకెవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు అప్లై చేయండి. అయితే ముఖ్యంగా అసిస్టెంట్ టీచర్ ప్రైమరీ టీచర్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి శాలరీ అనేది 4500 నుండి స్టార్ట్ అవుతుంది. అయితే మొత్తం మనకి దీనికి ఉద్యోగాలను చూసుకున్నట్లయితే 500కు పైగా ఉన్నాయి. నెక్స్ట్ రెండోది అసిస్టెంట్ టీచర్ నర్సరీ ఒకటి ఉంది, జేఈ సివిల్స్ ఒకటి ఉంది. ఇందులో చూసుకున్నట్లయితే మనకి మొత్తం ఉద్యోగాలు 500కు పైగా ఉన్నాయి. అఫీషియల్ వెబ్సైట్ ఏమో కింద డిస్క్రిప్షన్లో నేను ఇస్తున్నాను. దీని ద్వారా మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా మనకి అసిస్టెంట్ టీచర్ ప్రైమరీకి సంబంధించింది మనం చూద్దాం ముందు. అయితే ఇందులో మనకి 637 వారికి ఖాళీలు అనేవి ఉన్నాయి. ఇందులో చూసుకున్నట్లయితే 50% మార్క్స్తో మనకి ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీంతోపాటు మనకి సీటెట్ అనేది క్వాలిఫై అయి ఉండాలి. సీటెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. బీఈడి చేసిన అభ్యర్థులు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. 2 ఇయర్స్ డిప్లొమా కోర్స్ చేసిన అభ్యర్థులు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సీటెట్ అనేది కంపల్సరీ దీనికి అడిగాడు. సీటెట్ ఉన్న అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకునే అవకాశం అనేది ఇచ్చారు. దీని పే స్కేల్ అనేది 9300 నుంచి 34800 వరకు ఉంటాయి. అదర్ అలవెన్స్ కూడా 4200 వరకు కూడా ఇస్తారు దీనికి సంబంధించింది. అయితే ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. కింది డిస్క్రిప్షన్ అనేది మీకు టైటిల్ క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఇస్తారు. దానిలో మనకి ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ మరియు దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది నేను పెడుతున్నాను. నెక్స్ట్ అసిస్టెంట్ టీచర్ నర్సరీకి సంబంధించి చూసుకున్నట్లయితే 141 వరకు ఉన్నాయి. ఇది కూడా ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు మనకి దీనికి అప్లై చేసుకోవచ్చు. 45% మార్కులు అనేవి కంపల్సరీ పాస్ అయ్యి ఉండాలి. దీంతోపాటు మనకి బీఈడి చేసిన అభ్యర్థులు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అయితే ఇందులో హిందీ లాంగ్వేజ్లో మనకి సెకండరీకి సంబంధించింది పాస్ అయిన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవాలి. దీనికి 9300 నుంచి 34800 వరకు పే స్కేల్ అనేది ఇస్తారు. అదర్ అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో చూసుకున్నట్లయితే జూనియర్ ఇంజనీర్ సివిల్స్ చూసుకున్నట్లయితే 204 వరకు ఉన్నాయి. అయితే డిగ్రీలో సివిల్ ఇంజనీర్ చేసిన అభ్యర్థులు, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ చేసిన అభ్యర్థులు, దీంతోపాటు 3 సంవత్సరాల డిప్లొమా సివిల్ ఇంజనీర్ చేసిన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనిలో కూడా శాలరీ అనేది 9300 నుంచి 34800 వరకు శాలరీ ఇస్తారు. అదర్ అలవెన్స్ 4200 వరకు ఉంటుంది. అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎగ్జామినేషన్ ఫీజు అనేది 100 రూపీస్ అనేది కట్టాల్సి ఉంటుంది. అయితే ఇది ఆన్లైన్ ద్వారా మన డెబిట్ కార్డు ద్వారా మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు ఆన్లైన్ ఫీజు అనేది చెల్లించే అవకాశం ఉంది. అయితే ఎగ్జామినేషన్ అనేది మనకి కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామినేషన్కి జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ ఎబిలిటీ మరియు అర్థమెటిక్ మరియు న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది. ఇందులో ఇంగ్లీషు మరియు హిందీ లాంగ్వేజ్లో పేపర్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. దీనిలో మనకి ముఖ్యంగా మనకి ఇండియా మొత్తం ఏ రాష్ట్రం అభ్యర్థులైనా దీనికి పెట్టుకునే అవకాశం ఉంది. డిఎస్ఎస్బి జాబ్కి సంబంధించినవి చాలా ఉద్యోగాలు అనేవి ఇవి పడుతూ ఉంటాయి. కంపల్సరీ సీటెట్ పాస్ అయిన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది ముఖ్యంగా మనం చూద్దాం. ఎస్సీ ఎస్టీ వారికి అయితే 5 ఇయర్స్, ఓబీసీ వారికి 3 ఇయర్స్, పిహెచ్సి వారికి 10 ఇయర్స్ వారికి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. పిహెచ్సిలో ఎస్సీ ఎస్టీ వారికి అయితే 15 ఇయర్స్, పిహెచ్సిలో ఓబీసీ వారికి 13 ఇయర్స్ వారికి మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.